No. అరే ధమ్కి ఇద్దామని దాసన్ వస్తే మీరు నాకు ఇస్తారేంట్రా? చాలా రోజులు ఏ కథ రాయాలి, ఏం సినిమా చేయాలి. నేను రైటర్ని ఇంతకుముందు దగ్గరగా క్లోజ్, ఎస్, స్టోరీ రాసుకున్నప్పుడు, రాద్దాం అనుకున్నప్పుడు ఏం రాయాలి తెలీదు. కమర్షియల్ సినిమా, పెద్ద హీరో, ఫైట్లు ఉండాలి, ఇది ఉండాలి, అది ఉండాలి, బిట్లు ఉండాలి, ఓ ఫార్ములా ఉంటుంది దానికి. మేమందరం రూముల్లో ఏసీలు వేసుకొని చాలా మాట్లాడుకుంటాం, జనాలకు ఇలా ఉంటే నచ్చుతుంది, అలా ఉంటే చూడరు, మీరందరూ ఏం చూస్తారో మేము అనుకుంటుంటాం. సో అవన్నీ కాదు, మనం ఎంత ఫార్ములాగా, ఎంత పక్కాగా, ఏ కాంబినేషన్తో అనుకొని ఎంత ఆలోచించి తీసినా కూడా ఎండ్ ఆఫ్ ద డే మీరు వచ్చి మాకు తెలిసిలేరా రే ఇంటర్వెల్ బ్లాక్ నువ్వు అని మీరు వెళ్తారని మాకు తెలుసు. సో ఫర్ ద ఫస్ట్ ఫిల్మ్ అట్లీస్ట్ ఐ వాంటెడ్ టు రైట్ అ ఫ్రెష్ స్టోరీ. ఇప్పుడు మీరు చూశారు కాబట్టి అది ఫ్రెష్గానే ఉందని మీరు ఫీల్ అవుతున్నారు కాబట్టి ఐ థింక్ ఐ మేడ్ ఎ గుడ్ ఫిల్మ్. సేమ్ టు సేమ్ నేను అక్కడ కూర్చొని ఏం చూద్దాం అనుకుంటున్నానో అది రాశా. సో అదే తీసా. ఐ డోంట్ థింక్ దిస్ ఫిల్మ్ వుడ్ హ్యావ్ బీన్ పాసిబుల్ వితౌట్ కోవిడ్. సో కోవిడ్ వల్ల మేము అందరం చాలా సఫర్ అయ్యి ఆ టైంలో చాలా అందరం కలిసి కూర్చుని అసలు ఎలా జీవితాలు ఎలా, సినిమాలు ఎలా అని ఆలోచించి నేను నవదీప్ చాలా మారాం, చాలా అనుకున్నాం, అండ్ అనుకున్న దానికి ఇంకా చాలా బలంగా చేయగలిగాం. యాక్చువల్లీ వీ హ్యాడ్ టైం. నవదీప్ గురించి ఇప్పుడు పొగడాలి లెక్క ప్రకారం, మీటు పెట్టుకుంది అందుకే కాబట్టి మీరు ఇలా అన్న డైరెక్టర్ అనేదో రాస్తారు కాబట్టి థంబ్నైల్ చెరగదీస్తారు. బట్ నవదీప్ యాజ్ అన్ యాక్టర్ ఇప్పుడు 20 ఏళ్ళ నుంచి వస్తున్నాం బ్రో. ఇప్పుడు ఏమి కొత్తగా నేను ఇప్పుడు ఏం చెప్తాను, నేను నవదీప్ సినిమాలు ఏమి చూడలే. ఐ ఓన్లీ వాచ్డ్ వన్ ఫిల్మ్ ఆఫ్ హిస్, చందమామ. సో చందమామ చూసి ఎవరి కుర్రాడు బాగున్నాడు హుషారుగా ఉన్నాడు అనుకున్నాను అంతే, తర్వాత ఏం చూడలే. ఐ నో ఐ కెప్ట్ హియరింగ్ హిజ్ నేమ్ ఇన్ ద ఇండస్ట్రీ. బట్ దెన్ నేను ఈ కథ రాద్దాం అనుకున్నప్పుడు చాలామంది మన దగ్గర ఉన్న హీరోలు వాళ్ళు వీళ్ళు ఇంకా తమిళోళ్ళు ఇంకా మలయాళం వాళ్ళు ఇంకెక్కడి నుంచి ఒరిస్సా నుంచి తెద్దామని చాలా పేర్లు ఫోటోలు అనుకొని గోడ మీద అంటించుకొని మా ఏడీలు పాపం రోజు అన్న ఇతను ఎలా ఉంటాడు అతను ఎలా ఉంటాడు ఎలా అంటారు అదరబండి. సో సమ్హౌ సమ్వేర్ ఐ గాట్ దిస్ ఇమేజ్ నవదీప్ స్పేస్ వన్ డే. తనకి ఆ గడ్డము ఆ పెద్ద జుట్టు ఊహించుకొని ఎందుకో సూట్ అవుతాడు అనిపించింది. బికాజ్ మీరు అందరూ తన ఇన్స్టాగ్రామ్ చూస్తూ ఉంటారు, ఇందాక మీరు అన్నట్టు ఆటగాడే. సో అవి నేను చూసి ఎప్పటి నుంచో ఇతను అయితే ఈ పాయింట్ బాగా అర్థం చేసుకోగలుగుతాడు, ఇతని జీవితంలో ఆడిన ఆటలు, పాడిన పాటలు, చేసిన బాసలు ఇవన్నీ ఎక్కడో నా ఖర్చు చుట్టూ తిరుగుతున్నాయి, ఇతనైతే అర్థం చేసుకోగలుగుతాడు ఇవే కదా, ఒకసారి పిచ్చేసి చూద్దామని పిలిస్తే వచ్చాడు. దెన్ వి స్పోకెన్. అప్పటి నుంచి ఇట్ టుక్ 3-4 ఇయర్స్ అండి జర్నీ, బికాజ్ వాట్ ఎవర్ యూ సా ఆన్ స్క్రీన్, ఓకే కష్టపడ్డాం బ్రో చెమట వచ్చింది ఇదంతా ఈ సోది మీకు వద్దు కానీ, బట్ అందరూ కష్టపడే తీస్తారు, అన్ని సినిమాలు అలాగే తీస్తారు, మేము కూడా పడ్డాం అంతే, దట్ ఈస్ నథింగ్. బట్ ఈ పెక్యులర్ సినిమా అవడానికి నేను ఒక పాయింట్ చెప్తాను నవదీప్ గురించి. మెజారిటీ ఆఫ్ హీరోస్ ఈరోజు విశ్వక్ గారు ఇక్కడ ఉండటం కూడా ఐ థింక్ ఇట్స్ ఏ తెలుగులో యాదృచ్ఛికంగా ఉంటారు ఇంగ్లీష్లో మీరు అనుకోండి. యా హీ హాస్ బీన్ మై హీరో ఆఫ్ కోర్స్, బట్ హీ హాస్ బీన్ మై ఏడీ ఫ్రమ్ ద పాస్ట్ 3 ఇయర్స్. హీ హాస్ బీన్ మై ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఫ్రమ్ ద పాస్ట్ 3 ఇయర్స్. హీ హాస్ బీన్ మై నిర్మాత ఫ్రమ్ ద పాస్ట్ 3 ఇయర్స్. హీ హాస్ బీన్ మై సపోర్ట్. హీ హాస్ బీన్ మై ఆఫీస్ బాయ్ సమ్టైమ్స్, నా కాఫీ అది అందిస్తూ ఉంటాడు, తెచ్చి ఇది ఇక్కడ పెట్టనా అంటాడు, నా వైరల్స్ అద్దేస్తూ ఉంటాడు, నేను కంప్యూటర్ ఓసిటీ. సో మోస్ట్ ఇంపార్టెంట్లీ ఒక 3-4 సంవత్సరాలు ఒక సినిమా చేస్తున్నప్పుడు ఏమైందంటే అండి, విశ్వక్ గారికి కూడా బాగా తెలుసు ఇవన్నీ, హీఈస్ ఆల్సో ఏ సెల్ఫ్ మేడ్ మ్యాన్, దట్స్ వై ఐ సెడ్ ఇట్స్ ఎ కోయిన్సిడెన్స్ దట్ వీఆర్ హ్యావింగ్ హిమ్ అండ్ ఐఎమ్ సో గ్లాడ్ దట్ యుర్ హియర్. 3-4 ఏళ్ళు ఒక సినిమా మీద పనిచేస్తున్నప్పుడు అది కదలనప్పుడు అక్కడికి ఇక్కడికి వెన్ యూఆర్ పుటింగ్ అ లాట్ ఆఫ్ ఎనర్జీ ఇన్ టు ఇట్, చాలా డౌనర్లు ఉంటాయి భయ్య, అది కోవిడ్, అసలు కోవిడ్ లైఫ్లో. అప్పుడు నవదీప్ ప్లేడ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ దిస్ ఫిల్మ్ ఆఫ్ బీయింగ్ మై ఫ్రెండ్ అండ్ వాట్ వీ షేర్డ్ ఇన్ దట్ జర్నీ, హౌ ఇవాల్వ్డ్
హౌ వి మూవ్ టుగెదర్ ఫార్వర్డ్ అండ్ టు స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ హియర్ ఆటగాళ్లే మీరు అని మీరు ఈ రోజున మమ్మల్ని చూసి అంటున్నారంటే ఇట్స్ ఇట్స్ ఎ బ్యూటిఫుల్ జర్నీ. డెఫినెట్గా ఈ సినిమా ఓ ఇసలు మీరు చూస్తే అటాచ్ అయిపోతారు ఇలాంటి కబుర్లు నేను చెప్పను. నా అటెంప్ట్ మీకు చెప్పాను. దిస్ ఈజ్ వాట్ వీ వాంటెడ్ టు డూ అ రియలీ ఫ్రెష్ స్టోరీ. అందులో ఏముంటుంది సినిమాకి వచ్చి చూడండి. ట్రైలర్ చూపించాను. సో ఐ వోంట్ సే ఎనీథింగ్ అబౌట్ ది స్టోరీ. ఐ వోంట్ సే ఇట్ ఈస్ గుడ్ ఆర్ బ్యాడ్. ఇట్ ఈస్ అప్ టు యూ. మీరు డిసైడ్ చేస్తారు, మేము వింటాం. సో దట్స్ అబౌట్ ఇట్. అండ్ నేను సినిమాలు పెద్దగా చూడను కానీ వింటుంటాను సినిమా వాళ్ళ గురించి ఎక్కువ. నాకు అందరిలోకి బాగా వినపడే పేరుల్లో బాగా నచ్చే పేరు మిస్టర్ విశ్వక్. ఆయన మొదట్లో స్టేజ్ ఎక్కి ఇలా మాట్లాడేస్తాడు అలా మాట్లాడేస్తాడు ఆయన భలే డేరింగ్ అన్నారు కొంతమంది. కొంతమంది ఏమో ఏ అదంతా కాదు అతనికి ఏదో చిన్న పవర్ అన్నారు. కొంతమంది ఏమో ఏ అసలు అతని అతని టాలెంట్ మీద అతనికి నమ్మకము, అతను కాన్ఫిడెంట్గా ఉన్నాడు, వీళ్ళందరికీ కుళ్ళు. నేను ఏంటి ఇన్ని యాంగిల్స్ మాట్లాడుతున్నారు ఏంటి ఒక అతని గురించి అని నేను దెన్ ఐ స్టార్టెడ్ లుకింగ్ ఆఫ్టర్ హిజ్ వర్క్ అండ్ వాట్ హీస్ డూయింగ్ అండ్ హౌ హీస్ టాకింగ్ అండ్ హౌ హీస్ ఇంటరాక్టింగ్ విత్ పీపుల్ అండ్ టేకింగ్ హిస్ వర్క్ ఫార్వర్డ్. ఐ రియలీ గాట్ ఎక్కడో పర్సనల్ కనెక్ట్. దెన్ యూ విల్ ఈజీలీ నో ఫ్రాంక్గా ఫెయిర్గా ఆనెస్ట్గా ఒక నిలబడి మాట్లాడుతుంటే అది మాత్రం అర్థమైపోద్ది మనకి. సోప్ ఓకే అది కూడా అర్థమవుద్ది. సో ఐ థాట్ యూ వాజ్ బీయింగ్ వెరీ ఆనెస్ట్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్. అండ్ ఏదో చెప్పాలి. మా హీరోయిన్ ఓకే. సో కొత్త అమ్మాయి పంకురి గిద్వాని లక్నో. ఇన్స్టాగ్రామ్లో మీరు డిఎంలు అవి మీరు చూసుకోండి, అది నాకేం సంబంధం లేదు. ఓకే కొత్త అమ్మాయిరా, ఫస్ట్ సినిమారా? సో షీఈ్ వండర్ఫుల్ టాలెంట్. యుల్ సీ ఇన్ ద ఫిల్మ్. ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు ఇంట్రడ్యూస్ హర్ టు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. ఇకపై బాధ్యత మీదే. Anyway, that's about it. Hopefully, we'll see you in the theaters and then after that, we'll celebrate, we'll talk, whatever. Thank you so much.